లానా మనము ప్రయాణానికి వెళుతూ ఉన్నాము బయలుదేరుతున్నాము అంటే బల్లి అరుపు అది ఎన్నరుపులరిస్తే మంచిది అనేటువంటిది కూడా ఉన్నది అది అంటే మరి ఉండే హడావిళ్ళల్లో అంత శ్రద్ధగా వింటామా అని మనం అనుకుంటాం కానీ మానవుడి యొక్క మెదడు ఎంత చురుకైంది అంటే ఎన్ని పనుల్లో ఉండినా ఆ విషయము పరిజ్ఞానము తెలిసిన వాడికి అది అందుతుంది అది గమనించాలి మనం ఎప్పుడు కూడా దాని గురించి ఆ శాస్త్రం గురించి తెలిసిన వాడికి ఓహో అది అక్కడ అరుస్తూ ఉంది పలానా ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ ఇప్పుడు వెళితే మనకు పని జరుగుతుంది ఇవాళ రోజున ఇవన్నీ వచ్చినాయి పూర్వము సమయం కూడా కాలము సమయం ఎంత అయింది అని అంటే కూడా సూర్యభగవానుడి యొక్క నీడ ఎంత వరకు పడితే ఎంత టైం అయింది ఏమిటి అనేది కూడా చెప్పేవాళ్ళు నిన్నారు అప్పుడు అలాగే చెప్తూ నిన్నారు ఈ తుమ్మటము అనేటువంటిది రెండు రకాలు మామూలుగా మనము బయటికి వెళుతూ ఉన్నప్పుడు తుమ్మటం అనేటువంటిది అది యోగవంతమైంది కాదు ఎందుకు యోగవంతమైంది కాదు అంటే ఎవరు తుమ్మినా తుమ్మినప్పుడు మనకు నిమిషానికి డెబ్భై రెండు సార్ల కంటే ఎక్కువగా కొట్టుకునేటువంటి గుండె ఇంత సమయము ఒక నిమిషానికి అని ఒక విధానంగా కొట్టుకుంటూ ఉంటుంది కదా ఆ కొట్టుకునేటువంటి గుండె ఎప్పుడైతే తుమ్మాలి అనుకున్నప్పుడు మొత్తం మిషన్ అంతా ఆగుతుంది ఒక్క క్షణం కరురెప్ప పాట సమయం మనం ఇలా అనుకొని హత్యని తుమ్మటం అనేది చూస్తాం అలా అన్నప్పుడు ఇది ఆగే ఆగి మళ్ళా టకటక కొట్టుకోవడం జరుగుతుంది అలా జరిగినప్పుడు ఏమిటి అంటే ప్రయాణము వెళుతూ ఉన్నటువంటిది అంత యోగవంతమైనటువంటి సమయము కాదు ఏ ఎక్కడో ఆగుతుంది అనేటువంటిది సూచనప్రాయంగా తెలుస్తున్నట్టే కదా అందువల్లనే అది శకునము మంచిది కాదు అని మనం ఇంట్లోనే ఉన్నాం ప్రయాణం ఏమీ లేదు మనం ఒక మాట అనుకుంటున్నాం వాడికి అనుకోకుండా తుమ్మొచ్చింది తుమ్మాడు ఓ ఇది సత్యం ఇది జరుగుతుంది అనేటువంటిది ఇవన్నీ ఏది తుమ్ము చెప్పి వచ్చేది కాదు ముందుగా అనూహ్యముగా వచ్చేది కాకతాళీయముగా వచ్చేటువంటి దాన్నే తుమ్ము అంటే అంతే అందువల్ల అది మంచిది కాదు అని ఒక చిన్న ఇది తల్లి అంతే అంతకంటే మీరు ఇలాంటివి నమ్మినా లేదా మీకు ఇలాంటివి జరుగుతూ ఉన్నా ఒకసారి గురువుగారిని సంప్రదించి చూడండి చాలా శాస్త్రాలు ఉన్నాయి అందులో బల్లి శాస్త్రం కూడా ఒకటి ఉంది అని చెప్తూ ఉన్నారు మీకు ఏదైనా కలిసి రావట్లేదా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయా మీ ఇంట్లో నిత్యం ఒకవేళ జరుగుతూ ఉంటే ఒకసారి సంప్రదించి చూడండి స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా దానికి సంబంధించిన రెమెడీ చెప్పడం జరుగుతుంది మీకు ఎలా అనిపించింది వీడియో బాగా అనిపించిందా ఒకవేళ అనిపిస్తే మీ ఇంట్లో ఒకవేళ ఇలాంటివి జరుగుతూ ఉంటే అలాంటివి కూడా కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి గురువుగారు మరొక ధర్మ సందేహం ఏమిటి అంటే మామూలుగా పేర్లు ఏ పేర్లు పెట్టుకుంటే ఎక్కువగా కలిసి వస్తుంది కొంతమందికి బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు కదా ఏ పేర్లు పేర్లలో కూడా కలిసి రావటం అనేది ఉంటుందంటారా పేర్లలో కలిసి రావటము అనేటువంటిది పేర్లను బట్టి ఉంటుందమ్మా ఉండదు అనడానికి ఏమీ లేదు సంఖ్యాపరంగా అని ఇంత సంఖ్య వస్తే ఆ సంఖ్య మంచి సంఖ్య అనేటువంటిది ఎవరైనా ఎంచినప్పుడు మొదటిది లాభం రెండు మూడు అని ఇలా ఎంచేవాళ్ళు మామూలుగా దీనికి వైశ్యులు చాలా సిద్ధహస్తులు వాళ్ళు అది వాళ్ళు మొట్టమొదటి దాన్ని సంఖ్యను పలకరు మొదటి సంఖ్యను అది లాభం రెండు మూడు నాలుగు ఐదు ఆరు అట్లా చెప్పుకుంటూ వెళతారు అలా సంఖ్యాపరముగా కూడా యోగమే ఉన్నది మామూలుగా రెండు అంటే జోడి ఎప్పుడు కూడా రెండు మూడు రెండు నాలుగు కావచ్చు నాలుగు ఆరు కావచ్చు ఆరు ఇంకోటి కావచ్చు అలా అనే ఉద్దేశంతో ఏదైనా డబల్ అనేటువంటిది ఉంటుంది కదా అందువల్ల రెండు నుంచి స్టా ప్రారంభం చేస్తారు మామూలుగా అలా పేర్లు బట్టి కూడా కొంత వ్యవస్థ నడిచేటువంటి ఇది ఉన్నది అయితే పూర్వం అంతా కూడా మాసనామము నక్షత్రనామము వ్యావహారికము అనేటువంటివి మూడు ఇప్పుడు కూడా నామకరణం చేసినప్పుడు రాస్తాం ఏ నెల అయితే ఆ నెలకు సంబంధించినటువంటి ఇది ఏ నక్షత్రములో పుట్టింటే ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి నామధేయము తర్వాత మనకు నచ్చిన పేరు పెట్టిన పేరే ఎవరు పిలిచరు మనకు నచ్చిన పేరుతో పిలుస్తుంటారు అది వ్యవహారిక నామం అని అలా చేస్తూ ఉంటాం దానికంటే మీరు అడిగేటువంటిది ఏమిటి అంటే అలా ఉంటాయా పేర్లను బట్టి కూడా అనేటువంటిది మనం మాట్లాడుతున్నది ఖచ్చితంగా ఉంటాయి ఉండవు అనేటువంటిది మనం తీసేసేదానికి లేదు మరి ఆ పేరు గల వాళ్ళకే అందరూ అదే పేరు గల వాళ్ళకి గొప్పవాళ్ళి ఉండాలి కదా అవును కదా ఒకటే పేరుకే ఉన్నప్పుడు మరి ఆ పేరుకే ఓ అందరు ఆ పేరు గల వాళ్ళందరూ అదే ఉండాలి కదా అందరూ అదే పేరే పెట్టుకుంటారు కదా దాంట్లో తప్పులేదు కదా మరి అలా కూడా కాదు మళ్ళీ పేరు కొంతవరకు పనిచేస్తుంది ఏదైనా జన్మ లగ్నము జన్మతిథి వారము నక్షత్రము ఇప్పుడు మనము పంచాంగం అని ఎందుకంటున్నాము తిథి వార నక్షత్ర యోగ కరణము అని ఇప్పుడు వారము వల్ల ఆయుష్ పెరుగుతుంది నక్షత్రం వల్ల పాపము పోతుంది అని మనం చెప్తాం రేపు ఉగాది రోజు చెప్తాం చెప్తాము తిథేష్ట పునోతిని మనం చెప్పడం మొదలు పెడతాము రేపు అలా ఒకటి తిథి వల్ల ఫలానా అన్నీ చూసుకొని చేస్తాం మనం ఎప్పుడు ఏమిటి ఏం సంగతి అని అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం మనం జాతకం చెబుతూ ఉన్నప్పుడు ఏదో ఊరికే ఏదో జాతకం చెప్పడం అంటే ఏదో చెప్పడం అనేటువంటిది కాదు చెప్పేవాళ్ళందరూ అట్లాగే అన్ని రకాల ఆలోచనలు చేసే చెబుతారు ఎప్పుడు కూడా కాబట్టి ఆ టైము సమయము ఎప్పుడు పుట్టాడు ఏమిటి అనేటువంటిది ఉన్నవాళ్లకు దాని ప్రకారంగా చెప్పడం లేదండి మాకు గుర్తు లేదు అన్నప్పుడు పేరుతో ఇంకా తప్పనిసరి కదా అప్పుడు అడిగిన సమయాన్ని బట్టి లేదు ఆ పేరు గల వాళ్ళను బట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది